ఎదురు దెబ్బలు మనుషుల్ని రాతుదేలేలా చేస్తాయి. దాని తర్వాత జాగ్రత్తగా మూవ్ అవడం అనేటువంటిది అవసరం. ఆ ఎదురు దెబ్బలు పవన్ కళ్యాణ్కి తను తీసుకున్నటువంటి నిర్ణయాలు మొదట్లో సక్సెస్ఫుల్గా సాగినాయి, అది ముందుకు తీసుకొచ్చినాయి, ఆయన ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా తయారు చేసినాయి. ఆ తర్వాత దాంట్లో నుంచి కొన్ని లోపాల వలన తను ఎదురు దెబ్బ తిన్నటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నది ఎన్నికల ముందు వైసీపీ మీద డైరెక్ట్ అటాక్ చేస్తూ టీడీపీని తగ్గించేయడంతో వచ్చినటువంటిది. ఆయన ఎంత వివరణిచ్చినా కూడా దాంట్లో వివరణ కిందనే కుదిరింది కానీ వ్యూహం కింద కుదరలేదు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా హుందాగా బ్యాలన్స్డ్గా పాజిటివ్ చేసినప్పుడు సమర్థిస్తూ నెగిటివ్ చేసినప్పుడు ప్రశ్నలు బీనైనాయి. ఆ తర్వాత మళ్ళీ ప్యూర్లీ ఇటు అప్పట్లో తను చేసినటువంటి విమర్శలు తెలుగుదేశం మీద వాటిని లైట్ తీసుకుంటూ ఇటు హైలైట్ చేయడంతో పూర్తిగా వీళ్ళిద్దరూ కలిసినే ప్రయాణం చేస్తున్నారన్నది వైసీపీ ప్రొజెక్షన్కి కుదిరింది. ఆగ్రహంలో నుంచి వచ్చినటువంటి మాటలు కాస్త కుమ్మక్క అనేటువంటిది. ఇట్లాంటి సందర్భంలో రాజధాని విషయంలో ముందు చాలా సిస్టమేటిక్గా ఇది మొత్తం ఒక చోట ఉండాలి, సేమ్ టైం రైతులకు ఏం న్యాయం చేస్తారని చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్ అన్నది మనం ఆ రోజున కూడా ప్రస్తావించుకున్నాం. అంటే ఒక పాలసీ చెప్పేశారు అనేటువంటిది అది బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంటే. అంటే ఒక పార్టీకి ఒక పాలసీ ఉంటుంది, బాబు గారి పాలసీ ఒకే చోట అభివృద్ధి పాలనా కేంద్రీకరణ జరగాలి, దాని నిధులు ఇతర చోట్లకు పంచాలనేది. జగన్ ఉద్దేశమేమో పాలన వికేంద్రీకరిస్తే అభివృద్ధి కూడా వికేంద్రీకరణ జరుగుతుంది, అది మూడు ప్రాంతాల్లో సాటిస్ఫై చేయడం, భవిష్యత్తులో గొడవలు రాకుండా ఉండటం అనేది జగన్ ధోరణి. ఇటు పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణి ఏంటంటే పాలన అంతా కేంద్రీకరించబడాలి, అభివృద్ధి వికేంద్రీకరించబడాలి అనేటువంటిది. ఇది మంచి పాలసీని అనుకున్నటువంటిది. అయితే ఆ తర్వాత మళ్ళీ అమరావతి కాన్సెప్ట్లో అమరావతిని కదిలించడానికి వీల్లేదు అన్నటువంటి పాయింట్ మాట్లాడటం, దానికి తోడు ఇష్యూ డివియేట్ అవ్వడం అనేటువంటి జరిగింది. దాంతో వైసీపీ మళ్ళీ టార్గెట్ చేసి వచ్చింది. ఇప్పుడు నిన్న రెండుసార్లు జరిగినటువంటి సమావేశాల్లో క్లియర్గా రాజధాని రైతులకి ఏం న్యాయం చేస్తారో తెలుసండి, అసలు ఈ వివాదానికి అంతటి కారణం మీరే కాబట్టి, రెండవది రాజధాని ఎక్కడ పెట్టుకున్నా సరే మూడు ఒక చోట ఉండాలన్నది మా పార్టీ విధానం అన్నటువంటిది తేల్చి చెప్పడం ద్వారా ప్యూర్లీ, అంటే ఇంకొకటి ఈ టీడీపీతో కలిసి ప్రయాణం చేసే విధానాన్ని, ఇక్కడ వాస్తవంగా టీడీపీ ఆల్రెడీ ఓన్ చేసేసుకుంది అక్కడ ఉద్యమాన్ని, ఇంతకుముందు సమైక్య ఉద్యమాన్ని తాము ఓన్ చేసుకున్న తర్వాత దాన్ని అడ్డం పెట్టినే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసింది. ఇప్పుడు అదేవిధంగా ఉద్యమం జేఏసీల పేరుతో జరుగుతున్న, నాన్ పొలిటికల్ జేఏసీలు అన్న పేరుతో జరుగుతున్న లీడర్షిప్ అంతా కూడా ప్రొజెక్షన్ అవుతున్నదంతా కూడా టీడీపీ లీడర్లే. ఇప్పుడు జేఏసీ ఉద్యమాలంటే ఎట్లా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోవాలి, టీఆర్ఎస్ఏ నడిపించింది కోదండరాంని, కానీ కోదండరాం లీడ్ తీసుకున్న దగ్గర నుండి పార్టీలన్నీ అందులో పార్టిసిపేటెడ్ కార్యక్రమాల కిందనే ఉన్నారు తప్పించి వీళ్ళు లీడ్ తీసుకోవాలి. జేఏసీ పిలుపు మేరకు కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది, టీడీపీ వాళ్ళు ఎంతమంది, ఇట్లాగా అన్ని పార్టీల వాళ్ళు టీఆర్ఎస్తో సహా వచ్చేవాళ్ళు అన్నమాట. తద్వారా లీడర్ జేఏసీ అయింది, వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ అయ్యారు, అదే ఆ ఉద్యమ సక్సెస్కి కారణం. ఇప్పుడు అమరావతి ఉద్యమంలో ప్రాబ్లం ఏంటంటే, ఫెయిల్యూర్ అవుతున్నది ఏంటంటే, జోలె పట్టడాలు లేకపోతే మాట్లాడేటువంటి వాళ్ళు, ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా టీడీపీ లీడర్లే అవుతూ ఉండటం, మిగతా వాళ్ళు వచ్చినా కూడా జస్ట్ ఒక పార్టిసిపెంట్స్ కింద మిగిలిపోవడంతో వాళ్ళు నిదానంగా తగ్గించుకుంటూ పోయారు. అది జనసేన కూడా గ్రహించింది. ఈ ఉద్యమంలో కంటిన్యూ అయిపోతే కనుక అది టీడీపీకి తోడు పార్టీ, తోక పార్టీ కిందనే తాము మిగిలిపోతాం, సేమ్ టైం ది క్రెడిట్ అంతా టీడీపీ క్యాప్చర్ చేయాలని చూస్తుందని గ్రహించేసి ఈ విధానాన్ని ముందు పెట్టి ఫైనల్ అయిన తర్వాత చూద్దామన్నటువంటి ధోరణి స్ట్రాటజిక్గా తీసుకున్నటువంటిదే. ఫలితం ఎట్లుంటుందో చూద్దాం. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.